చరిత్రకి చేరింది. ఇది భారతదేశ చరిత్రలోనే గిన్నిస్ బుక్లో కాల్చినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని పేదవాళ్ళందరి కోసం 250వ రోజు అంకితమిస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఎవరైనా బహుజనులు హక్కులు కోల్పోతే హక్కుల గురించి నిలదీస్తూ జానుడి జాగా కోసం, గుక్కెడు మెతుకుల కోసం, పట్టిడి అన్నం కోసం మనందరం కూడా ఎన్నో తరతరాలుగా యుగ యుగాలుగా మోసపోతున్నటువంటి ఈ యొక్క జాతుల్లో వాళ్ళందరినీ మేల్కొల్పటం కోసమే ఈ హక్కుల సాధన కోసం చేస్తున్నటువంటి దీక్ష. చంద్రబాబు నాయుడు వాళ్ళ సామాజిక వర్గాన్ని కడుపు నింపి అమెరికాని కూడా శాసించాము మేము అనేటువంటి స్థాయిలోకి ఎదిగినటువంటి వాళ్ళ జాతీయులంతా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు. ఉన్నమ్మా ఏం చేసినా కూడా అది చాలా అద్భుతంగానే ఉంటుంది. అసలు నువ్వు ఆర్థిక ఉగ్రవాదుల్లాగా, అరాచక శక్తుల్లాగా, పీచమణిచేవాళ్ళులాగా కొంతమంది ధనమదాంధులు అక్కడ కలిసి మీ ఉద్యమం ఏం ఉద్యమం అయ్యా, ఇది ఉద్యమ నిజంగా జనం ఊస్తా ఉన్నారు. ఉద్యమం అంటే మాది పేదవాళ్ళ ఆకలి దప్పుల్లోంచి పుట్టింది ఉద్యమం. ఇప్పటికైనా మారకపోతే చంద్రబాబు నాయుడు నువ్వు నిజంగా ద్రోహివి. సిగ్గు ఎగ్గు లేదు, చీము రక్తం లేదు, నీలో పులిహార రాజకీయాలు చేస్తూ ఉన్నావు. నువ్వు పేదవాడి పక్షపాతి కానే కాదు, నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, కబడ్డారు నిన్ను తప్పకుండా జైల్లో పెట్టాలా, నువ్వు తప్పకుండా జైల్లోకి వెళ్తావని కూడా నేను జోషం చెప్తా ఉన్నాను. మా మూడు రాజధానుల గురించి నిన్న బొత్సగారు చెప్పారు, ఆల్రెడీ మూడు రాజధానులు అయిపోయింది పాక్షికంగా. విశాఖపట్నంలో అన్నీ జరుగుతూ ఉన్నాయి, టెక్నికల్గా ఏదో ఉందని చెప్తా ఉన్నారు. మేము చాలా సంతోషపడతా ఉన్నాం నిన్న ప్రభుత్వం తరఫున మా ఉద్యమానికి మద్దతుగా మేము చేస్తున్నటువంటి 240 రోజుల యొక్క కార్యక్రమానికి ఆలంబనగా మేము పాక్షికంగా విజయం సాధించాం. ఇల్లు కూడా కట్టిస్తూ ఉన్నారు, అదేవిధంగా 54,000 పట్టాలు ఇంగ్లీష్ మాధ్యమం కూడా తీసుకురావడం కోసం ఈ ఉద్యమాన్ని ఉన్నతలకిస్తూ ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు నీ కుట్రల్ని కూడా ప్రజాస్వామ్యతంగా నడి బజారులో నగ్నంగా బట్టబయలయ్యే రోజు ముందుందని కూడా తెలియజేస్తూ ఖబర్దార్ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై అంబేద్కర్.